హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి తెలంగాణలో విద్యా వాలంటీర్లను నియమించండి, లేదంటే విద్యా సంవత్సరం మొత్తం కుంటు పడుతుందని చెప్పేసి విద్యా వాలంటీర్లను నియమించండి అని చెప్పి ఇక్కడ టీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అయితే ఇది దిశ ఆర్టికల్ వచ్చింది వాళ్ళ తెలంగాణ బ్యూరో. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యా వాలంటీర్ల నియమించాలని టీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అయితే హైదరాబాద్ యూసఫ్గూడ ఫౌండరీలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అశోక్ కుమార్ రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ విపత్కర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అయితే 7 ఏళ్ళుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 4 ఏళ్ళుగా సాధారణ బదిలీ నిర్వహించలేదన్నారు. పాఠశాలలో 90% పైగా ఖాళీలు ఉన్నట్టు తెలియజేశారు. విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అయితే బాసరా 3IIT విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి విద్యా వాలంటరీ ఈసారి డిఎస్సి ఎలాగో లేటుగా వస్తుంది, రాదు ఇప్పుడే జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది. అంతకుముందు టీచర్ల బదిలీల ఒకటి లొల్లి ఉంది కాబట్టి టీచర్ ట్రాన్స్ఫర్స్ కావాలి కాబట్టి అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక డిఎస్సి రిక్రూట్మెంట్ కొత్త రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి అవన్నీ రిక్రూట్మెంట్ చేపట్టి కొత్త టీచర్లకు విధుల్లోకి తీసుకునేసరికి ఎంత కాకుండా మనకు ఏడాదిన్నర సంవత్సరం పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఏ ఒక్కరికి ఈసారి ఇంగ్లీష్ మీడియం కూడా చాలా హెవీగా పాఠశాలలో పెరగడంతో మొత్తానికి ప్రభుత్వ స్కూల్స్లో బలోపేతం చేయడానికి కనీసం విద్యా వాలంటీర్నైనా మంజూరు చేయాలని చెప్పేసి టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సమర్థవంతంగా అందరూ కూడా మద్దతు పలికితే నిజంగా విద్యా వాలంటీర్ మంజూరు చేసేటువంటి అవకాశం మాత్రం చాలా బలోపేతంగా ఉంది. మొత్తానికి విద్యా వాలంటీర్ మంజూరు చేసైనా సరే ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి ముందుకు కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు తెలియని అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.